46 సైజ్ నార్మల్ బ్లౌజ్ విత్ 4 టక్స్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 49 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 42 ఇంచీలు. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు కదా, సో ఇక్కడ వచ్చేసి 16.5 ఇంచీలు అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకుంటాము ఇట్లాగా. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, మనకి 46 నుంచి 50 సైజ్ వరకు కూడా షోల్డర్ అనేది 7.5 ఇంచులు తీసుకుంటామండి. ఇక్కడ షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకోవాలి, కానీ నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను 1/2 ఇంచ్ తగ్గించి. సో ఇక్కడ 3 ఇంచెస్, ఇది వచ్చేసి 4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం 7.5 తీసుకుంటాము. షోల్డర్ మనకి 7.5 అనుకున్నాం కదా 46 నుంచి 50 వరకు, సో 7.5 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ మనం 7.5 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ 8 ఇంచెస్ తీసుకోవాలండి. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, మిడిల్లోని ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 12 ఇంచెస్. సో ఇక్కడ 12 ఇంచెస్ తీసుకోవాలి, కానీ మన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించాము కాబట్టి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకుంటాము బ్రెస్ట్లోని. సో ఇక్కడ 11.5 ఇంచ్ తీసుకుంటాము, 12 ఇంచెస్కి 1/2 ఇంచ్ తగ్గించి 11.5 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ 11.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచెస్, ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. మనకి ఇది ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచెస్, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 11 ఇంచెస్. సో ఇది 11 ఇంచెస్ ఉండాలి, ఒకసారి చెక్ చేస్తాము. సో 11 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు. సో ఇక్కడ ఈ లైన్లో 11.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 11.5 ఇంచీలు ఉంది, దీనికి సగానికి మార్క్ చేస్తాము పాతకు 6 ఇంచీల దగ్గర. అండ్ ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్, ఇది టక్స్ పట్టాక ఇది మనకి 11.5 ఇంచీలు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి షోల్డర్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించాం కాబట్టి 12 ఇంచీల వరకు తీసుకోవచ్చు అండి. నేను వచ్చేసి ఇక్కడ 11.5 ఇంచీలు తీసుకుంటున్నాను, నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచీలు తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా షోల్డర్ తగ్గిస్తే నెక్ అనేది డీప్ పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, జారదు షోల్డర్స్ అనేవి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము స్లాంట్గా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, జస్ట్ డ్రా చేసి వదిలేస్తున్నాను. ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అట్లాగా మార్క్ చేసి వదిలేసాను. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. 2.5 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇట్లాగా ఇక్కడ ఈ 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తామండి. ఫ్రంట్ నెక్ అనేది 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచులు ఆర్ 3 ఇంచులు తీసుకోవచ్చు. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. సో ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచులు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసామనుకోండి 13 ఇంచులు. సో ఇక్కడ 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2. మనకి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అండి, కానీ ఇక్కడ అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ ఉంది. సో మనకి .1లో 13 ఇంచెస్ వచ్చింది కదా, 13 ఇంచెస్ ఇక్కడ 49లోంచి 46 తీసేస్తామండి, ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 3.5 ఇంచెస్, 13 ప్లస్ 3.5 ఇంచెస్ 16.5 ఇంచెస్. సో ఇక్కడ మనం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 10 చేసామనుకోండి 4.6 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 5.1 ఇంచెస్. సో ఇక్కడ 5.1 ఇంచ్ మార్క్ చేస్తాం. మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి 5.1 ఇంచెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ కింద వరకు డ్రా చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ లైన్ అనేది కింద వరకు డ్రా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 4 ఇంచెస్, అంటే ఇది టక్స్ పట్టేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని అక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ లైన్ కాస్త స్లాంట్గా వస్తుందండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. దీనికి సగానికి మార్క్ చేసుకుంటాము. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇట్లాగా టక్స్ కోసం మార్క్ చేసుకుంటామండి. ఇది వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసుకుంటున్నాము. అట్లాగే ఇక్కడి నుంచి 2 ఇంచెస్ తీసుకుంటున్నాము. అట్లాగే ఇక్కడి నుంచి పైకి 2.5 కానీ 2.5 ఇంచులు కానీ తీసుకోవచ్చండి ఇక్కడ. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు టక్స్ కోసం మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. కానీ ఇది క్లాత్ మీద పెట్టేటప్పుడు స్ట్రైప్ పీసే తీసుకోవాలండి. ఇది నెక్స్ట్ 46 సైజ్ ఒక హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను షోల్డర్స్ అనేవి జస్ట్ స్లాంట్గా మార్క్ చేసి వదిలేసాను. అంటే మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇవి వచ్చేసి 46 సైజ్ ఒక హ్యాండ్ కటింగ్స్ అండి. ఇవి వీటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.